చాలా హ్యాపీగా ఉంది భయ్య. మీ కాంబినేషన్లో మీతో ట్రావెల్ అవుతుంటే తెలుసు కదా థ్రిల్ వేరే ఉంటుంది. సో మీకు తెలుసు కదా ఇలాగో ట్రావెలింగ్. నిఖిల్ భయ్య గురించి చెప్పారంటే అంటే చాలా గొప్పగా చేశారు భయ్య మీ యాక్టింగ్. నా గురించి ఎందుకు భయ్య? ఈరోజు మీ గురించి ఎందుకు? మీ గురించి చాలా చెప్పొద్దు అనుకుంటాను ఈ సినిమాకి చెప్తాను భయ్య. ఎందుకంటే ఈయన ఒక 4 to 6 ఇయర్స్ కిడ్ ఉంటారు చూడండి సారంగ, ఓవర్ హైపరు, చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలాంటి పర్సన్ ఈయన పాపం అంటే ఆ ఏజ్ మిస్ అయిపోయి వచ్చేసాడు. అలాంటి పర్సన్ తోటి ఇలాంటి క్యారెక్టర్ చేపించడం అంటే సుధీర్ వర్మ గారు ఎంత కష్టపడో తెలియదు, కానీ ఈయన మాత్రం చాలా కష్టపడ్డాడు. ఏయ్ నన్ను పొగుడుతున్నట్లే, తిడుతున్నట్టుంది నన్ను. నిజంగానే అంటే ఈయనని అసలు హైపర్, ఈయన హైపర్నెస్ని తగ్గించి ఒక సోలో ఎమోషన్తో వెళ్ళాలంటే ఎంత కష్టం నాకు తెలుసు. ఎక్కడికి పోతే చిన్నవాడు అంటే అది అయిపోయింది, మేనేజ్ అయింది. ఇక్కడ ఈ ఎమోషన్ తీసాడంటే నేను చాలా ఆశ్చర్యచకితుడైపోయాను. అతను అతడు పొలం సీన్ అది రియలీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చెప్పగానే అసలు నిజంగా పడిపోయి అయిపోయా. అది అసలు అంటే నాకు మళ్ళీ భయం వేసింది ఏంటంటే రియలీ నేను నన్ను అలా ఇమిటేట్ చేయమంటారేమో ఆ సీన్ లాగా, ఎందుకంటే నేను రియలీ వెరీ బ్యాడ్ అట్ ఇమిటేషన్స్. కానీ ఆయన అన్నాడు లేదు ఇది ప్యూర్ యాటిట్యూడ్తోనే చెప్పాలి అన్నారు. అండ్ అది చాలా పండింది. అండ్ రియలీ వాంట్ థ్యాంక్ సుదర్శన్ అండ్ మధునందన్ ఆల్సో, వాళ్ళు దే వర్ రియలీ గ్రేట్ సపోర్ట్ ఫర్ ద హోల్ కామెడీ ట్రాక్. So overall thank you. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.